లాస్ట్ నిమిషం వరకు కూడా కార్లో మా వైఫ్ అబ్బాయి తిరిగే వరకు కూడా నాకు వాళ్ళు కిడ్నాప్ అయిన విషయం నాకు తెలియదు. ఇదంతా మీకేంటంటే ఇది విచిత్రంగా అనిపించవచ్చు, ఏంటి ఇలాగ ఎంత కెరినా తెలియకుండా ఉంటాం ఏంటి ఎంపీ గారికి అనుకోవచ్చు, కానీ ఆ విధంగా అతను ఆ డ్రామాలు ఆడాడు. ఇది ఫైనల్గా వాళ్ళు దొరకటం. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన వచ్చిన ఈ రెండు రోజుల నుంచి మీడియాలో వచ్చిన వార్తలు కానీ కథనాలు కానీ, అంటే ఒక భార్య పిల్లోడిని ఒక మా అబ్బాయి 50 గంటలు అతను నరకేతను పెట్టాడు, 30 గంటలు మా వైఫ్ నరకేతను పెట్టాడు, మా వైఫ్ ఎంపీ భార్య అని కూడా ఎవరికి తెలియదు, ఎప్పుడు బయటకు రాదు, మా అబ్బాయి కూడా ఈ రోజు వరకు ఒక పోలీస్ స్టేషన్కి కానీ పోలీసుకు కానీ ఒక ఫోన్ కూడా చేయలేదు ఇంతవరకు, ఎప్పుడు కూడా ఒక సినిమా టికెట్ కూడా అతను అడగడు, అతను పని అయితే అతను చూసుకునే టైపు. ఇటువంటి వ్యక్తుల్ని 24 గంటలు మొన్న 50 గంటలు ఇబ్బంది పెట్టేసి ఆల్మోస్ట్ చావు వరకు తీసుకెళ్లి చూపిస్తే ఈవేళ దానికోసం ఎవరు కూడా మాట్లాడకపోవడం చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరు పిల్లలైనా ఎవరు భార్య అయినా మనుషులే, ఎంపీ అవ్వచ్చు, అది సాధారణ మానవుడు అవ్వచ్చు. మా స్నేహితుడు జీవి గారిని కానీ వాళ్ళని కానీ చిత్రహింసలు గురి చేసి ఆల్మోస్ట్ ఇంకా చావు దగ్గరికి వెళ్ళి వచ్చారు వాళ్ళు. వాళ్ళు చాలా భయభ్రాంతులు అయిపోయి ఒళ్ళంతా దెబ్బలు తగిలి నానా యాతన పడి అడవులు దింపేశాడు. అక్కడ అడవులు దింపితే గంట పాటు నడిచి వచ్చి నీరెస్ట్ రోడ్డు చేరుకోవాల్సిన పరిస్థితి. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ మీడియాలో వస్తున్న వార్తలు కథనాలు ఇంకా దీని వెనకాల ఏదైనా కోణం ఉందా లేకపోతే ఇంకోటి ఉందని రాయటం చాలా బాధాకరం. ఎందుకంటే దీని వెనకాల ఏదైనా ఉంటే అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడకపోవడం చాలా దారుణం. ఎందుకంటే దీని వెనకాల రియల్ ఎస్టేట్ కోణం ఉంటే గతంలో 2 కిడ్నాప్లు చేశాడు, దాని వెనకాల ఏ కోణం ఉంది, లేకపోతే అతను గతంలో ఒక మర్డర్ చేశాడు, ఒక రేప్ చేశాడు, తర్వాత 12 కేసులు అతని మీద ఉన్నాయి. ఈ రాజేష్ అనే వ్యక్తి ఎవరైతే ఏటూ ఉన్నాడో ఏటూ మీద 45 కేసులు ఉన్నాయి. 45 కేసులు ఈడు రౌడీ షీటర్ ఆడు రౌడీ షీటర్ పక్క ప్రణాళిక ప్రకారం వాళ్ళు జైల్లో ఒక టార్గెట్ ఒక పెద్దోళ్ళని పట్టుకోవాలి, ఈసారి వచ్చిన తర్వాత ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయాలి అని ఒక టార్గెట్ పక్కా ప్రణాళిక ప్రకారం వాళ్ళు ప్లాన్ వేసుకుని రుషికొండలో ఏదైతే మా హౌస్ ఉందో అది ఐసోలేటెడ్గా ఉండటం, అక్కడ ఎవరో కూడా గమనించరని ఉద్దేశంతో వీళ్ళు ఇద్దరే ఉన్నారని ముందు రెక్కీ నిర్వహించి గత 3 రోజుల ముందు నుంచి కూడా ఆ రెక్కీ నిర్వహించి ఎవరో లేని సమయంలో వాళ్ళు గోడ దూకి వెనకాల నుంచి ఒక హైటెక్ గోడ అయినా సరే ఏ విధంగా మరి వెళ్ళారో లోపల నాకు తెలీదు, ఆ విధంగా లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళు చేయడం జరిగింది. ఇదంతా కూడా దయచేసి మీడియా మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నా. దీని వెనకాల ఈ అంటే ఎవరెవరు లేరు దీని వెనకాల సొంత పార్టీ వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్షాలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఇవన్నీ మాట్లాడటం ఏ తప్పు. కేవలం హేమంత్ అనే వ్యక్తి మా దగ్గర ఉద్యోగం చేయలేదు, నాకు దగ్గర కారు డ్రైవర్ కాదు, మా ఆఫీస్కి ఎప్పుడు రాలేదు, మాకు అతనికి ఏ విధంగా సంబంధం లేదు. మా వెనకాల ఆఫీస్కి ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, మాతో వ్యాపారంలో ఎంతోమంది బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటారు. అటువంటి వ్యవస్థలో ఎక్కడన్నా ఎప్పుడన్నా చేసేయడం కానీ అతనికి రాజకీయ కక్షలు కానీ వ్యాపార కక్షలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ ఏ విధమైన లావాదేవీలు అతనికి మాకు లేవు. ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఈ విషయంలో చాలా బాగా పనిచేసి 2 గంటల్లోనే కిడ్నాపర్లను పట్టుకోవడం చేసింది. రక్షణ లేదంటే ఇక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు, ఏ విధమైన ఇబ్బందులు లేవు, ఎవరికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవు, ఇక్కడ అందరూ కూడా ఇప్పుడు కిడ్నాప్లు అనేది లేకపోతే మర్డర్లు అనేది లేకపోతే నేరాలని జరుగుతూ ఉంటాయి, అది ప్రతి గవర్నమెంట్లో జరుగుతాయి, అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జరిగినాయి, ఇప్పుడు ఇవాళ బీజేపీ గవర్నమెంట్లో సెంటర్లో జరుగుతూ ఉన్నాయి, ఎక్కడైనా జరుగుతాయి, జరగకుండా ఉండవు. నేను ఎన్నో బిల్డింగ్లు కట్టాను విశాఖపట్నంలో, ఎన్నో మంచి బిల్డింగ్లు కట్టాను, కొన్ని వేల నిర్మాణాలు చేశాను, వేల అపార్ట్మెంట్లు కట్టాను, ఈ ఒక్క కన్జ్యూమర్ కేసు కూడా నా మీద ఎంతవరకు లేదు, ఒక ప్రైవేట్ డిస్ప్యూట్ కూడా నా మీద లేదు. ఈ క్రమంలో నన్ను ఎందుకు ఎంత బాగా చేస్తుంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ ఎంపీని కాబట్టి రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నన్ను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి నేను వ్యాపారం అనేది అక్కడ చేస్తాను, రాజకీయాలుగా ఈ ప్రజల సేవ కోసం ఇక్కడ ఉంటానని చెప్పడం జరిగింది తప్ప అంతేగాని ఇక్కడేదో ప్రభుత్వం నుంచి నాకు ఇక్కడ నాకు మద్దతు లేదు కాబట్టి నేను పారిపోతున్నాను, వ్యాపారాలకు అనుకూలంగా లేదని పారిపోతున్నాను అనేది అవాస్తవం. ఎందుకంటే ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి నెంబర్ వన్లో వస్తూ ఉంది. మంది రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఆడొక కుక్కతో సమానం, ఆడొక కుక్క, ఒక గజ్జి కుక్క, ఆడి నోట్లోంచి ఏమొస్తా కూడా ఆవిడ తెలియదు, ఆడికి ఆడు ఏం మాట్లాడతా కూడా ఆడికి ఏం తెలియదు. ఆడు కనీసం ఉచ్చ నీచాలు లేకుండా ఒక ఎంపీ కుటుంబీకులు ఒక భార్య కుమారుడు కిడ్నాప్ అయ్యారు, వాళ్ళు ఎంతో బాధలకు అనిపించారు అనేది మరిచి కనీసం ఇదంతా ఒక డ్రామా అంటాడు. ఆ ఢిల్లీలో కూర్చుంటాడు ఒకరోజు కూడా, వెళ్ళి గెలిచిన తర్వాత నర్సాపురం కాన్స్టిట్యూన్సీలో ఒక్కరోజు కూడా తిరిగింది లేదు, ఒక్కరోజు కూడా ప్రజలకు సేవ చేసింది లేదు, ప్రజల కోసం పనిచేసింది లేదు ఏ రోజు కూడా. అటువంటి వ్యక్తి అక్కడి నుంచి మాట్లాడతాడు, ఇక్కడ వచ్చేసి మన ఇంకా మిగిలిన నాయకులు ఈరోజు ఈ మూర్తి యాదవ్ ఈరోజు నేను విశాఖపట్నం వదిలి పారిపోతే ఆడికి హ్యాపీ అంట. మరి ఎందుకు పారిపోవాలి, నేను పారిపోవాల్సిన అవసరం, నేను తప్ప ఏం చేసిన అతను ఎందుకు హ్యాపీ నాకు అర్థం కాదు. అంటే విశాఖపట్నంలో అభివృద్ధి చేయడం తప్ప, విశాఖపట్నంలో పని చెప్పడం తప్ప, బిల్డింగ్లు కట్టడం తప్ప. సో ఇలా ఇదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు, ఆయన ఎంపీగా రక్షణ లేకపోతే ఏంటని చెప్పేసి, ఎంపీకి రక్షణ లేకపోతే ఆయనకే రక్షణ లేదు 2004లో ఆయన కానవైన ఆయన పేల్చేశారు, ఆయన ఎమ్మెల్యేని చంపేశారు. సో ఇంకా రక్షణ అనేది ఇంకా ఇలా మాట్లాడితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు కొంచెం బాగా మాట్లాడారు, నేను ఇంకా ఎన్కౌంటర్ చేసేవాడిని. నిజంగా కష్టం ఎవరు వచ్చినా ఒకటే చెప్పదలుచుకున్నాను నేను, కష్టం నాకు రావచ్చు, అది అటుపక్క పార్టీకి రావచ్చు, ఇంకో పార్టీకి రావచ్చు, ఎవరికి వచ్చినా కుటుంబాలు వేరు, రాజకీయం వేరు,
ఈయన మూర్తి యాదవ్. ఇతను ప్రతిదీ కుక్కలా మొరుగుతాడు. ఇతను కుక్క కంటే దారుణం మొరుగుతాడు. అసలు ఏది నిజం ఉండదు. ఆడికేం సబ్జెక్ట్ కూడా తెలియదు. ఆడొక కార్పొరేటర్ ఆఫ్టర్ ఆల్. ఆడొచ్చి ఇవాళ ఏదో నా మీద వచ్చి విశాఖపట్నం నేను వదిలిపోవాలంటే ఆడు ఏదో పరిపాలన సాగిస్తాడంటే ఇక్కడ ఆడు ఏ రోజు ఆడుక ఆడు వార్డుకి ఒక వర్క్ చేసింది కూడా లేదు. ఈరోజు కార్పొరేటర్గా ఎలక్షన్ ఎలక్ట్ అయిన తర్వాత నుంచి ఎప్పుడు ఎవడొకడి మీద మీటింగ్లు పెట్టడం, ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడటం ఉంటాం. ఇటువంటి వ్యక్తి ఇతను విష్ణుకుమారాజు గారు. కిడ్నాప్లో కుట్ర ఉంది, కుట్ర దాగి ఉంది, కుట్ర దాగి ఉంది. ఏది డబ్బులు వసూలు చేయాలి, ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈయన ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తే డబ్బు వస్తుంది అనేది కుట్ర. ఎంపీ గారు చెప్పింది సినిమా కథలాగా ఉంది. కరెక్ట్గా సినిమా కథలాగా ఉంది, కరెక్ట్గా సినిమా కథలాగా ఉంది, కరెక్ట్గా సినిమా కథలాగా ఉంది. ట్విస్ట్ లైజ్ చూస్తే సినిమా కథలాగా ఉంది. ఎందుకంటే నా కుటుంబం, నా కొడుకు, నా భార్య కిడ్నాప్ అయ్యాడు, కంట్రోల్ ఉన్నప్పుడు ఉన్నా సరే నేను తెలుసుకోలేకపోవటం అదొక ట్విస్ట్. అది పెద్ద ట్విస్ట్. అది మరి ఏం చేయాలి? మేము అనుమానం కలిగించి అతను అంత తెలివితేటలుగా బిహేవ్ చేశాడు. అతను నేను ఇక్కడ లేకపోవటం, హైదరాబాద్లో ఉంటాం, రోజుకు ఒకసారి రెండుసార్లు బాగున్నారా బాగున్నారా అంటాం. సో ఎవరో డ్రైవర్ని కూడా పంపించండి, డ్రైవర్ ఫోన్ చేసినా లేదా మేము ఇంట్లో ఉన్నాం ఇద్దరం, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, మేము కొంచెం రెస్ట్ తీసుకున్నాను, బాబుకు ఇంట్లో బాగాలేదని చెప్పటం. సో ఎవరికి అనుమానం రాకుండా అతను చేసింది ఇదంతా కూడా.